కొన్ని కొన్ని అంశాలు ఒక రకంగా పార్టీకి కలిసి వస్తాయి, కొన్ని కొన్ని అంశాలు పార్టీకి చెడ్డ పేరు తీసుకొస్తాయి. పార్టీలో ఉన్న నాయకుడు లేదంటే ఆ ఎమ్మెల్యే లేదంటే ఆ మంత్రి తాను చేసే పనులు ప్రజలకు నచ్చకపోయినా లేదంటే ప్రతిపక్షాలు వాటిని ప్రజలకు వ్యతిరేకంగా చూపించే ప్రయత్నం చేసినా ప్రజలు కనుక దాన్ని నమ్మితే అల్టిమేట్గా నష్టపోయేది ఆ నాయకుడు, అలాగే ఆ నాయకుడు వెనుకున్న పార్టీ. ఇప్పుడు వైసీపీలో అటువంటి పరిస్థితి వస్తుందా అంటే ప్రకాశం జిల్లాలో ఎమ్మెల్యే అన్నా రాంబాబు విషయంలో జనసేన లేవనెత్తిన అంశం అంటే ఇప్పటికే ఒక పీక్ లెవెల్కి వెళ్ళిపోయింది. నేరుగా పవన్ కళ్యాణ్ గారి అక్కడ రంగంలోకి దిగడం, అన్నా రాంబాబు గారి మీద తనదైన శైలిలో పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు కానివ్వండి, ఆయన మీద జిల్లా ఎస్పీకి చేసిన ఫిర్యాదు కానివ్వండి, ఆ స్థానంలో పవన్ కళ్యాణ్ కాదు మరణించిన వెంగయ్యనాయుడు ఎవరైతే ఉన్నారో ఆయన భార్యను నిలబెట్టినా సరే గెలుస్తుంది అంటూ సవాలు విసరడం, దానికి తగ్గట్టుగా అందుకు దీటుగా అన్నా రాంబాబు గారు ఆల్రెడీ ఒక కౌంటర్ ఇవ్వడం, గతంలో మీరు ఎక్కడ చేశారు, ఎటువంటి యుద్ధాలు చేశారు, ఎంతమందితో యుద్ధాలు చేశారు, సమాధానం చెప్పండి అంటూ తనదైన శైలిలో మాట్లాడడం అంటే ఒక కొత్త రాజకీయానికి తెరలేపింది ప్రకాశం జిల్లాలో చోటు చేసుకున్న ఈ పరిస్థితి. అయితే ఇది ఒక పార్టీ అధినేతకు, ఒక పార్టీకి చెందిన ఎమ్మెల్యేకి మధ్య వివాదంగా ఆగిపోయిందా అంతటితో, లేదా అది వైసీపీ అధిష్టానానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి తలనొప్పి తెచ్చిపెట్టే అంశంలా మారిందా అనేదే ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న చర్చ. ఎందుకంటే రాజకీయ విమర్శలు, రాజకీయ ఆరోపణలు, ప్రత్యర్థులు ఇవన్నీ సరా మామూలే, ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటూ ఉంటారు, ఆరోపణలు చేసుకుంటూ ఉంటారు, కానీ ఇది అంతకు మించి ఒక వ్యక్తి చావుకి కారణమయ్యాడు ఎమ్మెల్యే అనేది ప్రధానంగా బాగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతుంది జనసేన పార్టీ. అయితే ఇక్కడ అదే నేపథ్యంలో ప్రశ్నిస్తే చంపేస్తారా అనే అంశం కూడా, అంటే అక్రమాలకు పాల్పడ్డారు, భూ కబ్జాలకు పాల్పడ్డారు, దోపిడీలు చేస్తున్నారు, అటువంటి ఎమ్మెల్యేలను ప్రోత్సహిస్తుంది వైఎస్ఆర్సీపీ అనే ప్రచారం జనసేన ఇప్పుడు చేయడం. ఒక రకంగా చెప్పాలంటే ఏ అంశం దొరుకుతుందా అని ప్రతిపక్షాలు ఎదురు చూస్తూ ఉంటాయి. అది ఆల్రెడీ దొరికేసిందా జనసేనకి ఎమ్మెల్యే అన్నా రాంబాబు విషయంలో అనేది కూడా ఇక్కడ ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్న. దీని మీద ఇమీడియట్గా జగన్మోహన్ రెడ్డి గారు స్పందించాలని లేదు, స్పందిస్తారు అని కూడా లేదు. వైసీపీ ఏదో ఆయన మీద యాక్షన్ తీసేసుకుంటుంది అని కూడా లేదు. కాకపోతే ప్రతి అంశాన్ని కూడా వైసీపీ పరిగణలోకి తీసుకుంటుంది అనేది ఇక్కడ అండర్లైన్ చేయాల్సిన పాయింట్ అనేది కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నమాట. అదే కనుక జరిగితే నిజంగా జనసేన చేసే పోరాటంలో ఎంతో కొంత పూర్తి స్థాయిలో నిజమనేది ఉంటే వైసీపీ అతని మీద యాక్షన్ తీసుకుంటుందా, ఆ ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకుంటుందా, లేదా జనసేనకు ఒక దీటైన సమాధానం చెబుతుందా, లేదంటే ఇది ఒక ఎమ్మెల్యేకు లేదంటే ఒక పార్టీ నాయకుడికి జరిగే గొడవ కింద చూసి లైట్ తీసుకుంటుందా ఏంటి అనేది కూడా వేచి చూడాల్సిన అంశం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.